హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో పల్నాడు జిల్లా రెంటచింతలలోని విజయ థియేటర్ ఎలా ఉందో చూసేద్దాం. ఈ రెంటచింతల అనేది ఒక చిన్న టౌన్ లాగా ఉంటుంది. ఈ టౌన్లో థియేటర్స్ ఏమీ ఉండవేమో అనుకున్నాను, కానీ నేను మాచర్ల నుంచి మళ్ళీ రిటర్న్లో వస్తున్నప్పుడు నాకు ఒక థియేటర్ కనిపించింది. నాకు ఏదైనా థియేటర్ కనిపిస్తే ఖచ్చితంగా ఆ థియేటర్ ఎలా ఉంది లోపల, అలాగే ఆ థియేటర్ని మన ఛానల్లో ఖచ్చితంగా చూపించాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ తోటి ఈ థియేటర్ని కవర్ చేయడం జరిగింది. బయట నుంచి కొంచెం చిన్న థియేటర్ లాగా, ఓల్డ్ థియేటర్ లాగా అనిపించినా కూడా లోపల మాత్రం థియేటర్ అయితే చాలా క్యూట్గా ఉంది. అండ్ మీరు చూడొచ్చు, థియేటర్ లోపల అంతా కూడా సైడ్ వాల్స్ బ్లూ థీమ్ తోటి, సీటింగ్ అంతా కూడా బ్లూ థీమ్ తోటి చాలా అఫీషియల్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మనకు చూడడానికి కూడా ఎక్కడ కూడా ఒక చిన్న టౌన్లో ఉన్న థియేటర్ లాగా అయితే అనిపించదు. టౌన్ కూడా కాదు, అండ్ సీ సెంటర్ సీ స్లాబ్ సీ కిందకు వస్తుంది ఈ థియేటర్. అంటే టౌన్ కంటే ఇంకొంచెం తక్కువ, ఒక చిన్న మండలంలో ఉన్న థియేటర్ని ఇంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఈ థియేటర్ని 1990లో చిరంజీవి గారు నటించిన రాజా విక్రమార్క మూవీతోటి థియేటర్ని ఓపెన్ చేశారట. తర్వాత బాలకృష్ణ గారు నటించిన అఖండ మూవీతోటి మళ్ళీ థియేటర్ని అంత రీమోడల్ చేసి, ఇప్పుడు మనం చూస్తున్న లేటెస్ట్ అంబియన్స్ తోటి అయితే రీమోడల్ చేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది బాల్కనీ సీటింగ్. బాల్కనీ సీటింగ్ అంతా కూడా స్లాబ్ బి స్లాబ్ ఏ సెంటర్స్లో ఉన్న సీటింగ్ మాదిరిగా కుషనింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. అండ్ ఒక రోకి ఇంకో రోకి అయితే చాలా గ్యాప్ ఇచ్చి మెయింటైన్ చేస్తున్నారు. అంటే తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండేలాగా చాలా గ్యాప్ గ్యాప్ ఇచ్చి అయితే సీట్లని మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత ఇది ఫస్ట్ క్లాస్ సీటింగ్. ఈ ఫస్ట్ క్లాస్ సీటింగ్ సీట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే ఏమీ లేవు. అలాగే ఒక రోకి ఇంకో రోకి గ్యాప్ కూడా చాలా స్పేషియస్గా అయితే వదిలిపెట్టేశారు. ఇప్పుడు మనం చూస్తుంది సెకండ్ క్లాస్ సీటింగ్. ఈ సెకండ్ క్లాస్ సీటింగ్ మనం చిన్నప్పుడు చూసిన ఐరన్ సీట్స్ లాగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా ఓన్లీ 2 రోస్ ఉన్నాయి, అండ్ గ్యాప్ అయితే ఫుల్గా వదిలేశారు. ఓవరాల్గా థియేటర్ లోపల అంబియన్స్ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. అండ్ సెకండ్ క్లాస్ నుంచి స్క్రీన్కి గ్యాప్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ వదిలిపెట్టేశారు. ఇది చిన్న విలేజ్ లాంటిది కాబట్టి ఎక్కువగా మార్నింగ్ టైంలో చాలామంది పొలం పనులకు వెళ్తారట. ఈవినింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ షోలు ఎక్కువగా పబ్లిక్ వస్తారు అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పారు. అండ్ ఈ థియేటర్లో యూస్ చేస్తున్న ప్రొజెక్టర్ వచ్చేసి ఎప్సన్ ఫుల్ హెచ్డి లేజర్ ప్రొజెక్టర్ అయితే వాడుతున్నారు. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నేను వీడియో షూట్ చేసే రోజు అప్పటికే ప్రొజెక్టర్లో బల్బ్ అనేది లైఫ్ అయిపోయిందట, అయినా కూడా పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో మీరైతే చూడొచ్చు. అంటే బల్బ్ లైఫ్ అయిపోయిన తర్వాత కూడా పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్కడా డల్ లేదు. కొంచెం కలర్ షార్ప్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంది, కానీ డల్ అయితే లేదు. అండ్ లేజర్ ప్రొజెక్టర్ కాబట్టి ఇంత ఉంది, మామూలు ప్రొజెక్టర్ అయితే చాలా డల్గా అయితే అనిపించేది. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అయితే ఓకే, సాటిస్ఫైడ్గా అనిపించింది. ఈ థియేటర్లో యూస్ చేస్తున్న సౌండ్ సిస్టమ్ వచ్చేసి డిజిటల్ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ వాడుతున్నారు. ప్రాసెసర్ వచ్చేసి అల్ట్రా స్టీరియో జేఎస్ఎక్స్ 1000 ప్రాసెసర్ని వాడుతున్నారు. సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. స్క్రీన్ దగ్గర నుంచి వచ్చే ఓకల్స్ కానివ్వండి, ఆ సరౌండ్ కానివ్వండి, ఆ షార్ప్నెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. అంటే చాలా వరకు విలేజెస్లో ఎలా ఇష్టపడతారంటే వాళ్ళకి బాగా సౌండ్ కావాలి, అందుకనే సౌండ్ అయితే బాగా దట్టించి పెట్టారనిపించింది. సో మనకు స్క్రీన్ దగ్గర నుంచి వచ్చే ఓకల్స్ సరౌండ్ షార్ప్నెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎక్కువ ఇంపాక్ట్ అయితే చాలా బాగుంది, సరౌండ్ ఎఫెక్ట్ అయితే టూ మచ్గా ఉంది. థియేటర్లో టోటల్గా మనకు 20 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి, అండ్ స్క్రీన్ బ్యాక్ సైడ్ 3 సబ్వూఫర్స్ ఉన్నాయి. సరౌండ్ ఎఫెక్ట్ చాలా రిచ్గా ఉంది, అండ్ బేస్ కూడా మరీ ఎక్కువ మరీ తక్కువ లేకుండా బేస్ కూడా కంఫర్టబుల్గా అనిపించింది. ఓవరాల్గా విలేజెస్లో ఎక్కువ మంది సౌండ్ ఇష్టపడతారు కాబట్టి సౌండ్ ఇంటెన్సిటీ అయితే చాలా ఎక్కువగా అనిపించింది. సీ సెంటర్ ఏరియాలో థియేటర్ లోపల ఇంత నీట్గా ఉంటుందని, సౌండ్ సిస్టమ్ కూడా ఇంత రిచ్గా ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థియేటర్ బయట చూసి లోపల ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ లోపలైతే చాలా నీట్గా ఉంది, అండ్ నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి మరిన్ని థియేటర్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నాకు ఈ థియేటర్ వీడియో షూట్కి ఎంతగానో కోఆపరేట్ చేసిన మేనేజ్మెంట్ సుబ్బారావు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.